Shetty Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jankareddy Gudem. Namaskar. City News ku swagatham. Ee raati vaarthalo ni mukhyamsalu. Mega power star Ram Charan Tej janmadinotsavanni puraskarinchukoni prabhutva aaspatrilo raktadana shibiram. చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న వేడబుడగా జంగాల కులస్తులకు ఇల్లు కేటాయించాలంటూ ఆవేదన. ఫోటోగ్రఫీ రంగంలో డ్రోన్ విప్లవం. విహంగ వీక్షణం ద్వారా ఆకట్టుకుంటున్న వీడియోలు ఫోటోలు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ జంగారెడ్డిగూడెంలో సిపిఐ పార్టీ ఆఫ్రేయంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడి. రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం రామ్ చరణ్ అభిమానులు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రామ్ శరణ్ తేజ యువత సంజీవి యువత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మొత్తం వారందరూ ఆధారంలోను వసుతా ఫౌండేషన్ ఆధారంలో రెడ్ క్యాంప్ చేయటం జరుగుతుంది. ఇక్కడ సుమారు మొత్తం 200 మంది రక్తదానం చేయటం ముందుకు వచ్చారు. అదేవిధంగా ఈ రక్తదానం చేయటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఇలాంటి సేవలు ఇంకా ముందు ఇంకా చేయాలని ప్రాణాలు కాపాడాలని ఈ వైసుదా ఫౌండేషన్ వారు మొత్తం అందరూ కూడా కలిపి చేయటం ఇది మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా గిన్నీస్ బుక్ ఎక్కాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి. మరో ముఖ్య అతిథి రాష్ట్ర పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అని, రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్లేనని హితవు పలికారు. మరి ఈ రోజున మరి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు అందరి తాలూకా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఒక మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం మరి చాలా అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా మరి చిరంజీవి గారి ద్వారా మరి ప్రజల్లో ఈ రక్తదానం ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు, అవేర్నెస్ కూడా మరి తీసుకోవడం అందరికీ తెలుసు. మరి రోజున మరి సుమారు 100 మంది అభిమానులతో మరి మెగా రక్తదాన క్యాంపు నిర్వహించడం, దాని ద్వారా మరి చాలామంది మరి యాక్సిడెంట్ అయిన వారికి కానివ్వండి, రక్తం అవసరమైన కానీ ప్రాణాపాయ పరిస్థితులు ఉన్న వారికి కానీ మరి తోడ్పడటం పట్ల ఈ మెగా బ్రదర్స్ ఫ్యాన్స్ వచ్చిన అందరికి కూడా ప్రత్యేక అభినందనలు మరి తెలియజేస్తున్నాను. చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు మద్దార ప్రసాద్ మాట్లాడుతూ మెగా అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం రెడ్ క్రాస్ కు 75 మంది రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అధ్యక్షులు డాక్టర్ హెచ్బిఆర్ ప్రసాద్, చిరంజీవి యువత అధ్యక్షులు చింతనాని, అచ్యుత శ్రీనివాసరావు, వరుణ తాతాజీ, దొండపాటి పండు, రామసూరి, పారిపల్లి నరేష్, ఉక్కుర్తి సీతారాం, వసంతాటి మంగరాజు, కొత్తూరి చిన్న, మల్లిపూడి రవికుమార్, గుబ్బల ప్రసాద్, బోయిన వెంకన్న, కొండపల్లి పండు, దుగ్గిరాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా మరి మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి మెగా బ్రదర్స్ అందరూ కూడా ఈ రక్తదానంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బ్లడ్ బ్రదర్స్ అందరూ కూడా మరి ఉత్సాహంగా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ. ప్రస్తుత కాలంలో చిలక జోత్స్యం దాదాపుగా కనుమరుగవుతూ వస్తుంది. చాలా అరుదుగా అక్కడక్కడ పల్లెల్లో, దేవాలయాల్లో మాత్రమే వీరి సంచారం కనిపిస్తోంది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానానికి వెళ్లే రహదారిలో కొంతమంది చిలక జోష్యులు జోస్యం చెప్పుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. ఒకప్పటికి నేటికి చిలక జ్యోతిష్యం చెప్పుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.
దీంతో పూర్వం నుండి వస్తున్న ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న తమకు ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిలక జ్యోతిష్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో సుమారు 30 కుటుంబాలకు పైగా బేడపురుగ జంఘాలకు చెందిన కుటుంబాలుగా జీవిస్తున్నారని, వీరిలో అనేక కుటుంబాలకు ఇల్లు కూడా లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ ఇళ్లను ప్రభుత్వం నుండి అందే పథకాలను అందేలా చూడాలని వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా బేడముడుగ జంగం సంఘం మండల అధ్యక్షులు ధర్మారావు సిటీ న్యూస్ తో తమ జీవన విధానంలో పడుతున్న ఇబ్బందులను వివరించారు. మేము బేడ బుడగ జంగాలం అండి. మేము సుమారుగా లేదంటే 20 సంవత్సరాల నుండి జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజీవ్ నగర్ అనే గ్రామంలో జీవిస్తున్నామండి. అయితే మా పూర్వీకులు కులవృత్తి మాత్రం చిలక జ్యోతిష్యం చెప్పటం, తర్వాత ఈ తాంబూర పట్టుకొని కథలు పాడటం అండి. అయితే ఇప్పుడు సమాజంలో ఈ తాంబూర కథలు పాడటం వలన వాటికి కళాకారులకి గుర్తింపు లేకపోవటం వలన కళలు అంతరించిపోతున్నాయండి. అయితే ఈ చిలక ప్రశ్నే జీవన వృత్తిగా చేసుకొని కొన్ని కుటుంబాల వాళ్ళు చిలక ప్రశ్న చెప్పుకుంటున్నారండి. కొంతమంది అద్దాలు దివ్యాలను అలా బుడగలు బొట్టు బిళ్ళలు అమ్ముకుంటా జీవనోపాధి సాగిస్తున్నారండి. అయితే నిజానికైతే మా క్యాస్టు చాలా వెనకబడ్డదండి. సంచార జీవులు అండి మేము. ఇక మాకు మా రాజీవ్ నగర్లో మా బేడ బుడగ జంగాల కులానికి సంబంధించిన వాళ్ళు సుమారు ఇంకొక 20 కుటుంబాల వాళ్ళు ఇళ్ళు లేకుండా వాకిళ్ళు లేకుండా వాళ్ళందరూ ఏదో డేరాలు వేసుకొని వాళ్ళు వీళ్ళ పంచలమిటి అలా జీవనం కొనసాగిస్తున్నారండి. పిల్లలకి చదువులు కూడా లేవండి. ఆ పిల్లలు కూడా సరి శుభ్రత ఉండదండి. ఈ పెద్దోళ్ళు కూడా పొద్దున్నలేసి అద్దాలు దువ్వాలను వేసుకొని బుట్టలు నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతుంటారండి లేడీసు. ఇక మగవాళ్ళమేమో ఇలా సిలక ప్రశ్నలని ఏదో చేస్తామని అలాగని ఇలాగని తిరుగుతుంటామండి. ప్రభుత్వం ఇప్పటికైనా కల్పించుకొని మాకు ఏదైనా సహకారం చెప్తే అక్కడన్నా ఎక్కడన్నా స్థలాలు ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా ఏదో ఆ సంచార జీవితాన్ని మానేసి ఒక చోట స్థిరపడి బ్రతుకుతారని మేమందరం ఆశిస్తున్నామండి. మీ ద్వారాగా ఇది తెలియజేయాలని కోరుకుంటున్నాం. అర్పిత సాహిత్య సాంస్కృతిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అర్పిత కార్యనిర్వహణ అధికారి జి భవానీ తెలిపారు. వైద్య, విద్య, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, విధి నిర్వహణ, నృత్యం, సాహిత్యం, ఆధ్యాత్మికం, చిత్రలేఖనం, సంగీతం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. April 5th అర్పిత సాంస్కృతిక సంస్థ డోర్ నెంబర్ 18-93/1 సత్య శ్రీనివాస ఎన్క్లేవ్ FF2 ఆదిత్యనగర్ విశాఖపట్నం అనే చిరునామాకు దరఖాస్తులు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9391379903 నంబర్ను సంప్రదించాలని ఆమె తెలిపారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జీ, పట్టణ అధ్యక్షులు తాతకుంట్ల రవికుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి రాహుల్ కృష్ణ, వార్డు కౌన్సిలర్లు తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి, ముప్పుడి ఎంజీ కొయ్యా రాజారావు రెడ్డి, కూడపాటి రాధాకృష్ణ, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలం రెడ్డి కనకవరంలో జరుగుతున్న శ్రీ కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కనుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భీమరాజు ధనుంజయరాజు, భీమరాజు సత్యనారాయణరాజు, వామిశెట్టి వెంకటేశ్వరరావు, శివుడు వెంకటస్వామి, ఎర్ర రవి, కూరం శ్రీరాములు, గద్దె వీరకృష్ణ, కారం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రెడ్డిగండ పూర్వంలో 1911-1910 సంవత్సరంలో ఇక్కడ రెడ్డిరాజు గణపతి రెడ్డి రాజు ఆయన ఇక్కడ ఈ దేవస్థానం నిర్మించడం జరిగిందని చరిత్రలో చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా పూజ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయట. తర్వాత ముస్లిం కాలంలో దండయాత్ర, ముస్లిం దండయాత్రలో ఈ ఆలయాల్ని సిద్ధం చేయడం జరిగింది. అటు తర్వాత 1923 సంవత్సరంలో మా తాతగారైన గౌరాజు రామకృష్ణరాజు గారు ఈ ఆలయం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మా తండ్రి గారు ఆయన చేతుల కుటుంబాలు గారు, ఆ తర్వాత మేము మా ప్రదర్శన తర్వాత కార్యకమిటీ ఈ విధంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ పాల్గొన మాసం హోలీ పౌర్ణమి రోజు నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత విద్య రోజు అనగా మూడో రోజున ఇక్కడ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం, దివ్య కళ్యాణం చేయడం జరుగుతుంది.
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలవరం జిలిమల్లి బుట్టాయిగూడెం మండలాలే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి కొంత తూర్పుగోదావరి జిల్లా నుంచి కొంతమంది కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడికి బాగా భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారు కానీ విశ్వేశ్వర స్వామి వారి మీద బాగా నమ్మకం ఎక్కువ, ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని ప్రజలందరికీ బాగా నమ్మకం. ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి దుర్గమ్మకు మొక్కుకొని బాణాచారం అని గుడిన కదా స్నానం చేసి కొనుకొని దేవుడిని మొక్కుతాం, కలవ కనిపించి పిల్లల్ని కలిగించుకోమని పాటిస్తామని కార్యక్రమం జరుగుతుంది. దానికి చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ కుటుంబంలో లేని వాళ్ళు వచ్చి చాలామంది మొక్కులు తర్వాత వాళ్ళు చూసి సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. అమ్మ కోరుకునే ఆనందం, నాన్న కోరుకునే జీవితం విద్యా వికాస్ లోనే సాధ్యం. విద్యా వికాస్ జూనియర్ కళాశాల జంగారెడ్డిగూడెం గత 15 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేష అనుభవం సంపాదించిన ఏకైక విద్యా సంస్థ విద్యా వికాస్. మా కళాశాల ప్రత్యేకతలు ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో విద్యా బోధనతో పాటు ఐఐటి, ఎంసెట్లలో పూర్తి స్థాయి కోచింగ్. సాధారణ విద్యార్థులను టాపర్స్ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. చదువుతో పాటు సామాజిక అంశాలలో శిక్షణ, ఒత్తిడి లేని విద్యా విధానంతో పాటు యోగా, మెడిటేషన్లలో శిక్షణ, అత్యంత ఆధునికమైన సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కార్పొరేట్ కళాశాలల్లో సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకులచే విద్యా బోధన. డే స్కాలర్స్ విద్యార్థులకు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలోని సుమారు 100 గ్రామాలకు బస్ సౌకర్యం. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ప్రత్యేక తరగతులు, హ్యాండ్ రైటింగ్ డెవలప్మెంట్ కొరకు కాలియోగ్రఫీ నిపుణులచే ప్రత్యేక శిక్షణ. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బెస్ట్ కోచింగ్, బెస్ట్ లెక్చరర్స్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ కలిగిన కళాశాల విద్యా వికాస్ జూనియర్ కళాశాల. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. విద్యా వికాస్ జూనియర్ కళాశాల జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం 10వ వార్డులో డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శివలక్ష్మి మాట్లాడుతూ 3 లక్షల వ్యయంతో 180 మీటర్ల వరకు ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నామని తెలిపారు. అలాగే పట్టణంలో మంచినీటి సమస్య ఉంటే ఆయా వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈరోజు 10వ వార్డు నందు మురళి గారి ఇంటి దగ్గర నుంచి వెంకటరమణ టవర్స్ వరకు 180 మీటర్లు డ్రైన్ వేయటకి, శంకుస్థాపన చేయటకి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ 3 లక్షలతోటి ఈ డ్రైన్ శంకుస్థాపన చేయటం జరిగింది. 180 మీటర్లతోటి ఇది డ్రైన్ శంకుస్థాపన జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్డులోని ఏమన్నా వర్కులు ఉంటే దశల వారీగా మేము అన్నీ కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉంటే వెంటనే మా ఆ కౌన్సిలర్ గారికి తెలియజేస్తే అధికారుల దృష్టి తీసుకొచ్చి వెంటనే ఆ సమస్యలు పరిష్కరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా వాటర్ లేదు అని ఇబ్బంది పడుతున్నామని వెంటనే మాకు తెలియజేయాలి. కానీ వాటర్ మాత్రం వృధాగా నీరు వృధా చేయకూడదు. ఇప్పుడు సమ్మర్లోనూ ప్రతి ఒక్కరికి కూడా నీరు అవసరం. ఒక్క నిమిషం లేకపోతే మన జీవనం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీటిని వృధా చేయకుండా మాతో సహకరించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా వార్డు కౌన్సిలర్ తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి మాట్లాడుతూ తమ వార్డులో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈరోజు 10వ వార్డులో డ్రైన్కి 3 లక్షలతోటి చైర్మన్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వార్డులో డ్రైన్లు అయినా రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏదైనా దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటి చైర్మన్ గారి సహకారంతో చేస్తామని చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నంపూరి రామచంద్రరాజు, చిటిపైన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజపాల్ కుమార్, కొంచోడ పార్వతి, కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం 12వ వార్డులో జరుగుతున్న మంచినీటి బోర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చైర్పర్సన్ ఆదేశించారు. జంగారెడ్డిగూడెంలో అప్లాండ్ బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. సందర్భంగా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అధ్యక్షులు ఏలూరి పనికుమార్ మరియు పిపిఎన్ చంద్రరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ బడ్జెట్ లో ప్రతిపాదించిన నేపథ్యంలో ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ జెమ్స్ పిలుపు మేరకు ఈ నెల 29వ తేదీ బంద్ కు పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు. రేపటి నుండి బంగారు దుకాణాలు షాపులు కట్టివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారని, దీనికి వినియోగదారులు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల రమేష్, గుడిమెట్ల యుగంధర్, వి ప్రభాకర్, సేమకుర్తి సత్యనారాయణ, వందనపు త్రిమూర్తులు, కులపూడి రాజా, కొంకిమల్ల శేఖర్, శెట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా జ్యువెలర్ అండ్ జెమ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న స్టేట్ గోల్డ్ జ్యువెలర్ అండ్ జెమ్స్ అసోసియేషన్ మీటింగ్ నర్సరావుపేటలో జరిగింది. ఆ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం మేరకు రేపు అనగా 29/3/2016 మంగళవారం నుంచి ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ జెమ్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరవధిక బంద్కు పిలుపునిచ్చినారు. దానికి జంగారెడ్డిగూడెం అప్లాండ్ బులియన్ మార్కెట్ ఆ బంద్కి సహకరించి ఆ బంద్ని చేయడానికి నిర్ణయించినారు. దానివల్ల ఇది గమనించి వినియోగదారులందరూ మా బంద్కి సహకరించుతారని కోరుకుంటున్నారు. రెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు, మా జంగారెడ్డిగూడెం ఏరియా అంటే మా అప్లాండ్ అంటే కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, కామరపుకోట, బొర్రంపాలెం, తడికలపూడి వరకు మా అప్లాండ్ బులియన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వ్యాపించి ఉంది. ఈ మొత్తం ఉన్న గ్రామాల్లో మా జిల్లా అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ పిలుపు మేరకు, అలాగే కేంద్రం అంటే ఢిల్లీ లెవెల్లో మా కేంద్ర బులియన్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరవధికంగా అంటే మా విషయం ఫైనాన్స్ మినిస్టర్ గారైన అరుణ్ జైట్లీ గారు ఈ పెట్టిన బిల్లు వెనక్కి తీసుకునే వరకు నిరవధికంగా మేము షాపులు మూసివేసి ఉండను. కాబట్టి మా కస్టమర్ దేవుళ్ళందరూ మాకు సహకరించి ఈ బిల్లు తీసే వరకు మీరు కూడా మాతో పాటు సహాయ సహకారాలు అందించి ఇది మొత్తం పడేది కూడా కస్టమర్లకే అంటే ప్రజల మీద పడితే భారం. నల్లధనాన్ని వెలికి తీయడం అని మన అరుణ్ జైట్లీ గారు చెప్తున్నారు, కానీ నల్లధనాన్ని వెలికి తీయడం కాదు. ఇది ఆఫీసర్స్ అంటే సెంట్రల్ ఎక్సైజ్ మా మీద రుద్దడం వల్ల ఆఫీసర్స్ ఒత్తిడి మా మీద పడి ఆ భారం అంతా వినియోగదారు మీద పడుతుంది. అది మీరు మా యందు దయ ఉంచి మీరు బిల్లుకు వ్యతిరేకంగా మేము చేసే కార్యక్రమాలకి మీరు అందరూ మాకు సపోర్ట్గా ఉండి మాకు సహకరించి మీరు అరుణ్ జైట్లీ గారికి మన నినాదం, ఈ ఏరియా ఉన్న నినాదాన్ని, ఆ గళాన్ని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు తెలియపరచాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థన. జంగారెడ్డిగూడెంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 20వ వార్డులో ఇల్లు లేని నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలంటూ సోమవారం నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా 20వ వార్డు నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకుని 2 గంటల పాటు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బూరిపల్లి సూరిబాబు మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలు సొంత కూడు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించాలని అనేక మార్లు అర్జీలు పెట్టుకున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వింతపత్రాన్ని పత్రాన్ని నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం రామకృష్ణ, జీరం రాణి, దౌడిశెట్టి శ్రీను, కొట్ర శ్రీను, ప్రభల రాణి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకు మారుతున్న విజ్ఞాన ప్రపంచంలో ఫోటోగ్రఫీ రంగంలో వినూత్న మార్పులు సంతరించుకుంటున్నాయి. ఫోటోగ్రఫీలో లెన్సులు ప్రవేశించాక ఎంత దూరంలోనైనా ఉన్న దృశ్యాలను తమ కెమెరాలో బంధించి చిత్రాలకు జీవం పోషిస్తున్నారు. కానీ విహంగ వీక్షణ ద్వారా చిత్రాలను బంధించడం చాలా కష్టసాధ్యమయ్యేది. హెలికాప్టర్ల ద్వారా క్రేన్ల సహాయంతో చిత్రాలు బంధించినప్పటికీ అవి ఎంతో ఖర్చుతో కూడిన వ్యవహారం కావడం మరియు చిత్రాల్లో స్పష్టత లేకపోవడం జరిగేవి. వైమానిక పరిజ్ఞానంతో రిమోట్ సహాయంతో గాలిలో ఎగురుతూ తనలో ఇముడ్చుకున్న కెమెరాతో విహంగ వీక్షణ ద్వారా దృశ్యాలను బంధించే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఫోటోగ్రఫీ కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. విహంగ వీక్షణ ద్వారా ఈ డ్రోన్ల సహాయంతో తీసిన చిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇటీవల విడుదలైన అనేక చలన చిత్రాల్లో డ్రోన్స్ ద్వారా తీసిన షాట్స్ ఆ చలన చిత్రాల విజయానికి ఎంతో దోహదపడ్డాయనే చెప్పాలి. మనిషి ప్రవేశించడానికి వీలు లేని ప్రాంతాలకు సైతం ఈ డ్రోన్స్ ని పంపించి వీడియోలు, ఫోటోలు తీస్తున్నారు. అదేవిధంగా రక్షణ రంగంలోనూ, పోలీస్ వంటి శాఖల్లోనూ వీటి వాడకం చాలా కీలకంగా మారింది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ డ్రోన్ పరిజ్ఞానాన్ని ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించడం విశేషం.
సంపూర్ణుల వివాహాల్లో డ్రోన్స్ ద్వారా ఫోటోలు తీయడం తప్పనిసరిగా మారింది. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయ చిత్రాలను డోమ్ల ద్వారా చిత్రీకరించారు. ఈ అద్భుత దృశ్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతాల నుండి ఫోటోలు తీయడమే ఈ డ్రోన్ల ప్రత్యేకత.
డ్రోన్లను ఆకాశంలోకి పంపి ఫోటోలు తీసేందుకు ప్రత్యేకంగా అత్యాధునికమైన మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ ఉపయోగిస్తున్నారు. దీనికి 3GB ర్యామ్, 2.45 MHz ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ లేదా ట్యాబ్ ను మానిటర్ గా ఉపయోగిస్తూ డ్రోన్ ను అనుసంధానం చేసి మనకు కావాల్సిన ఎత్తుకు పంపి ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు. ఫోటోలు తీయదలుచుకున్న వస్తువు లేదా వ్యక్తుల కోణాలు మానిటర్ లో చూస్తూ క్లిక్ చేస్తే స్పష్టమైన ఫోటోలు అందుతాయి. అత్యంత ఆధునికమైన 3rd వెర్షన్ ఫ్యాంటమ్ కెమెరాను దీనికి ఉపయోగిస్తారు. ఒక బ్యాటరీతో 15 నిమిషాల పాటు డ్రోన్ పనిచేస్తుంది. ఇది తేలికగా ఉంటుంది కనుక వాతావరణంలో పెద్దగా గాలి ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించకూడదు. దీని ఆపరేటర్ కు అనుభవం కూడా కలిగి ఉండాలి. భూమి నుండి సుమారు 3 కిలోమీటర్ల వరకు ఈ డ్రోన్ ద్వారా ఫోటోలు తీయవచ్చని దీన్ని వినియోగిస్తున్న ఫోటోగ్రాఫర్లు చెప్పుకొస్తున్నారు. ఈ డ్రోన్ ఖరీదు 90,000 నుండి 3 లక్షలు ఇలా లక్షల్లో విలువ కలిగి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం. చిలక జోస్యం చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్న వేడబుడగా జంగాల కులస్తులకు ఇల్లు కేటాయించాలంటూ ఆవేదన. ఫోటోగ్రఫీ రంగంలో డ్రోన్ విప్లవం. విహంగ వీక్షణం ద్వారా ఆకట్టుకుంటున్న వీడియోలు ఫోటోలు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ జంగారెడ్డిగూడెంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఒత్తిడి. ఈ వార్తలు ఇతరులతో సమాప్తం. నమస్కారం.